हेलो, गुड मॉर्निंग एवरीवन। ఈ రోజు మనము ఫ్యూచర్ టెన్స్ లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం। ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మరి ఫార్ములా చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ గాని షల్ గాని ప్లస్ బి ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాలో సబ్జెక్ట్ ఉండాలి ఐ వి వస్తే షెల్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి తర్వాత బి అనేటటువంటి బి ఫామ్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి మరి దే యు మరి వస్తే మరి సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ ప్లూరల్స్ కానీ వచ్చినప్పుడు విల్ అనేది మనము యూజ్ చేస్తాము మరి ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం సెంటెన్స్ తయారు చేద్దాము షీ విల్ బి సింగింగ్ సాంగ్ టుమారో ఎట్ 9 AM షీ విల్ బి సింగింగ్ సాంగ్ టుమారో ఎట్ 9 AM He will be giving exams tomorrow onwards. రేపు నుంచి అతడు పరీక్షలు రాస్తాడు ఇది ఫ్యూచర్ టెన్స్ మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తా అంటే హీ విల్ బి గివింగ్ ఎగ్జామ్స్ టుమారో ఆన్వర్డ్స్ మరి థర్డ్ సెంటెన్స్ చూద్దాం They will be playing cricket from 10 AM tomorrow. They will be playing cricket from 10 AM tomorrow. మరి ఐ వితో మనము సెంటెన్సెస్ తయారు చేద్దాం మొదట చూసుకుంటే ఐ షెల్ బి కుకింగ్ ఫుడ్ ఆఫ్టర్ ఎన్ అవర్ ఐ షెల్ బి కుకింగ్ ఫుడ్ ఆఫ్టర్ ఎన్ అవర్ రెండోది వి షెల్ బి గోయింగ్ టు మూవీ ఎట్ 2 PM We shall be going to movie at 2 PM మూడు చూస్తే I shall be writing notes after completing my lunch. I shall be writing notes after completing my lunch. నాలుగు చూస్తే We shall be practicing football in the evening. We shall be practicing football in the evening. ఈ రోజు సాయంత్రం మనము ఫుట్బాల్ ప్రాక్టీస్ చేద్దాం చేస్తూ ఉంటాం అని చెప్పడం ఈరోజు సాయంత్రం మేము ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనేటటువంటి అంశాన్ని ఇలా ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం వి షాల్ బి ప్రాక్టీసింగ్ ఫుట్బాల్ ఇన్ ద ఈవినింగ్ మరి మీకు ఇచ్చినటువంటి ఫార్ములాను యూజ్ చేసి మీరు మరికొన్ని వాక్యాలను తయారు చేయండి మరి డౌట్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రేపు మనము మిగతా టాపిక్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై భారత్